भारतीय जनता पार्टी आंध्र राष्ट्रंलो ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తూ ఎన్నికల సందర్భంలో వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు అలానే గతంలో దేవాలయాల అంశం హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించేటువంటి తీరు అలానే రాష్ట్రాన్ని త్వరితగతంగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి అంశాలను తీసుకుంటే రాష్ట్రం ఇంకా ప్రగతి పదంలోకి ముందుకు వెడుతుంది అనే అంశాలను రాష్ట్రంలో హిందుత్వ వాతావరణాన్ని నిలుపుదల చేయాలనేటువంటి ఒక పెద్ద కుట్ర పాలకపక్షం ప్రతిపక్షం రెండు కలిపి నిరోధించాలి అనే ఆలోచన చేస్తున్న సందర్భంలో స్టీల్ ప్లాంట్ అంశాన్ని వారు తీసుకుని ఆందోళన చేస్తున్న సందర్భాల్లో ఈ అంశాలన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో పార్టీ అధ్యక్షుల్ని స్టీల్ ప్లాంట్ మంత్రిని ఈ యొక్క ల్యాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కు సంబంధించిన చెప్పవలసినటువంటి పెద్దలకి ఏ అంశాల్ని మేము వివరించామో ఆ అంశాల్ని మీ దృష్టికి నేను తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాను 20 నెలలకు పైగా ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ దాడులు వెనక ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది తీవ్రమైన ప్రజాగ్రహం వెల్లువెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితులలో దేవాలయ దాడులకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తును ఆదేశించింది అయితే ఇది ఒక కంటి తుడుపు చర్యలా కనబడుతుంది దేవాలయాలపై దాడులు పునరావృతం కావడం అనేది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి వారిని అవమానించడానికి వారు తమ రక్షణ విషయంలో భయపడేలా చేయడం మత మార్పిడికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం క్రిస్టియన్ మిషనరీలు చేస్తున్న కుట్ర అని బీజేపీ నేతలు భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నారు రామతీర్థంలో రాముని విగ్రహం యొక్క తలను వేరు చేసిన సంఘటన తరువాత పాలక వైసీపీ మరియు టీడీపీ నేతలను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించిన వారు బీజేపీ నేతలను ఆలయాన్ని సందర్శన చేయకుండా అడ్డుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ తో చేతులు కలిపి బీజేపీని ఏకాకిని చేసి హిందువులకు సంబంధించిన సున్నితమైన అంశాల్లో బీజేపీని నోరెత్తకుండా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది తరువాత దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను వైసీపీ ప్రభుత్వం యొక్క హిందూ వ్యతిరేక సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టడం కపిల తీర్థం నుంచి రామ తీర్థం వరకు రథయాత్రను సంకల్పించింది
టీడీపీ అధికారం ఉన్నప్పుడు ఏవైతే హిందూ వ్యతిరేక సిద్ధాంతాలను అనుసరించిందో మైనారిటీ ఓట్ బ్యాంకులను రాజకీయం చేసిందో దేవాలయపై దాడుల విషయంలో బీజేపీ ఆందోళన చేస్తున్న కార్యక్రమం నేపథ్యంలో టీడీపీ కూడా హిందుత్వ సూడో హిందుత్వ విధానాన్ని చేబట్టే ప్రయత్నం కూడా టీడీపీ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ గమనించింది ఈ నేపథ్యంలో ఆలయాలపై దాడుల అంశాన్ని మత మార్పుల అంశాన్ని పక్కదారి పట్టించడానికి ప్రజల దృష్టిని మళ్ళించడానికి బీజేపీని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని అపఖ్యాత పాలు చేయాలని బీజేపీ వ్యతిరేక పార్టీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క ఆందోళనని తెరమీదకు తీసుకురావడం జరిగింది రాజకీయ కుట్రను తెరమీదకు తీసుకురావడం జరిగింది ఈ అంశాన్ని ఒక ట్విట్టోకి అధికారి చేశారు ఢిల్లీలో ఒక ట్విట్ చేస్తే పెద్ద ప్రచారం తీసుకొచ్చి దాని మీద ఉద్యమం చేసేటువంటి స్వభావం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అభివృద్ధికి అతీతమైనటువంటి రాజకీయాలను నడుపుతున్నటువంటి వ్యక్తులు గతంలో ఇప్పుడు కూడా అవినీతిలో కూరుకున్నటువంటి ఈ పార్టీలు ఇలాంటి ఉద్యమాలు చేయడాన్ని బీజేపీ గర్హిస్తుంది ఎన్నో సంవత్సరాల పోరాటం అనేక త్యాగాల ఫలితమైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి సున్నితమైన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క అంతిమ నిర్ణయం ఏమీ చేయకుండా ఏమీ వారు ప్రకటించకుండానే ఒక ట్విట్టిన ఆధారం చేసుకుని ప్రతిపక్షాలు ఇవాళ రాష్ట్రంలో ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నాయి పాలక పక్షం ఈ ఉద్యమాన్ని అందుకునే గట్టి ప్రయత్నం చేస్తుంది స్టీల్ ప్లాంట్ కి చెందిన ఉద్యోగులు రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీల స్వార్థం కొరకు వారిని రెచ్చగొట్టబడుతున్నారు ఆలయాల దాడుల విషయంలో ప్రజల దృష్టిని మళ్ళించడానికి వైసీపీ నేపథ్యంలో రచించిన కుట్ర ఇది బీజేపీ జనసేన కూటమి 24లో తమకు గట్టి ప్రత్యామ్నాయం అవుతుందని భావించి టీడీపీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ విషయాన్ని పెద్ద ఎత్తున భావోద్వేగాలు రెచ్చగొట్టాలనేటువంటి గట్టి ప్రయత్నం టీడీపీ కూడా చేయడం సాధమైనటువంటి ప్రక్రియ ఆలయాలపై దాడుల విషయాన్ని బీజేపీ లేవనెత్తడాన్ని నిరోధించేందుకు గాను వైసీపీ టీడీపీ సిపిఐ సిపిఎంలు అన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఉద్యోగుల్లో స్టీల్ ప్లాంట్ యొక్క అంశాన్ని ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని కలుగు చేసి అవాస్తవాలను ప్రచారం చేసేటువంటి గట్టి ప్రయత్నం ఈ రాష్ట్రంలో వారు చేస్తున్నారు బీజేపీ యొక్క బృందం ఢిల్లీలోని కేంద్ర మంత్రులను కలిసి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రక్షించడానికి అనేక రకాల ఆల్టర్నేటివ్స్ ని ప్రత్యామ్నాయాల్ని ప్రతిపాదనలు అందజేయడం జరిగింది ప్రభుత్వానికి దీని మీద అంతిమంగా వేరే ఆలోచన లేనప్పటికీ ప్రజల్లో కొన్ని భావాలు నిర్మాణం చేసినటువంటి సందర్భంలో ఆల్టర్నేటివ్స్ ని కూడా కేంద్రానికి అందజేయడం జరిగింది దీంతో పాటు ఆలయాలపై దాడులు మత మార్పుడులు ప్రోత్సహించడం పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని నామినేషన్ వేయకుండా కుట్రలు పన్నడం అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం పోలీస్ వ్యవస్థ
రాష్ట్ర ప్రభుత్వానికి అలానే రెవెన్యూ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ ఎక్సైజ్ వ్యవస్థ అన్ని వ్యవస్థలు నామినేషన్ ప్రక్రియలో బీజేపీ కార్యకర్తలు పాల్గొనేయకుండా కౌన్సిలింగ్ చేసేటువంటి పరిస్థితి పోలీస్ యొక్క యంత్రాంగం సర్టిఫికెట్లు ఇవ్వకుండా పంచాయతీ యంత్రాంగం ఇట్లా నిరోధించే ప్రయత్నాన్ని కేంద్రానికి మేము రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్ చేయడం జరిగింది మాతృభాష అయినటువంటి తెలుగుని ప్రోత్సహించకుండా ఇంగ్లీష్ భాషని ఈ ప్రభుత్వం ఎన్నుకోవడం కూడా భారతీయ జనతా పార్టీ సందర్భంలో కేంద్రానికి ఫిర్యాదు చేయడం జరిగింది మూడు రోజుల సందర్శన మరియు విస్తృతంగా సంప్రదింపుల తర్వాత రాష్ట్రంలోని దేవాలయాలపై దాడుల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి మరియు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సమస్యగా సృష్టించి ఆ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని బీజేపీ స్ట్రాంగ్గా అభిప్రాయపడుతుంది కమ్యూనిస్టులు వైసీపీ టీడీపీ మరియు కాంగ్రెస్లు తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగుల్లో భయాలను సృష్టించడానికి వ్యాప్తి చేస్తున్న పుకార్లతో పక్కదారి పట్టవద్దని ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ప్రయోజనం గాని స్టీల్ ప్లాంట్ యొక్క ప్రయోజనం గాని ఈ రెండు అంశాలు అతి ముఖ్యమైనటువంటి అంశాలుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది స్టీల్ ప్లాంట్ గాని స్టీల్ ప్లాంట్ యొక్క ఉద్యోగులకు భద్రత గాని కేంద్ర ప్రభుత్వం అతి ముఖ్యమైనటువంటి అంశంగా కనీసం మంత్రి పర్యటన లేదు దీనిలో కనీసం ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయలేదు ఎట్లా ఉద్యమం చేస్తారండి ఎట్లా ఈ అంశాన్ని ఇంత పెద్ద ఎత్తున లేవదీస్తారండి హిందుత్వాన్ని పక్కసారి పట్టించడం కోసం మాత్రమే బీజేపీ ముందుకు వెడుతుందనేటువంటి భయంతో మాత్రమే ఈ రెండు పార్టీలు ఈవేళ స్టీల్ ప్లాంట్ని ఇన్స్ట్రుమెంట్గా సాధనగా తీసుకునే గట్టి ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ దీన్ని మేము బాధ్యతగా స్వీకరిస్తున్నాం ఈ యొక్క అంశాలని ఉద్యోగులు కానీ స్టీల్ ప్లాంట్ అంశాలు కానీ పై అంశాలతో పాటు ఈ అంశాన్ని కూడా కేంద్రానికి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ఉంటుంది ఉద్యోగులకు ఇబ్బంది లేదు ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టేసుకుంటున్నారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ కేంద్రాన్ని ఒక ఆయన అంటాడు సమాధానం చెప్పాలి వైసీపీ ఇంకో ఆయన అంటాడు పాల డైరీలు అమ్మేసావు కదయ్యా నువ్వు షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేసావు కదయ్యా ఇంకా ఏవో రకరకాలమైన అమ్మేసావు కదయ్యా అని వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు వాళ్ళ చరిత్రల్ని బయట పెట్టుకుంటున్నారు సంతోషం కానీ ఇందులో ఏ విధమైనటువంటి అపోహలకి స్టీల్ ప్లాంట్ కార్మికులు వెళ్ళొద్దని మేము స్పష్టంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు తెలియజేసినటువంటి అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది థ్యాంక్ యూ